నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్య అంశాలు. జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. టీడీపీ బలపరిచిన గ్రామ పంచాయతీ అభ్యర్థి సభ్యుల పుష్పవతి భర్త ఆత్మహత్య, ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపణ. జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు శవరాజకీయాలు ఆపాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రతిపక్ష ఆరోపణలు పరిగణలోనికి తీసుకుని చట్టపరంగా చర్యలకు సహకరిస్తామన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. కాకినాడ దుమ్ములపేటలో ప్రభుత్వ స్థల పట్టాలు పొందిన మత్స్యకారులకు పక్క గృహాలు నిర్మించాలి. కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ కు మెమరాండం పంపిన ప్రతినిధులు. జనసేన పార్టీ రాష్ట్ర పిఎస్సీ సభ్యులు బొమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదుపై కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీతాని బాలకృష్ణ మాట్లాడుతూ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక యజ్ఞంగా చేయాలని, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు నాయకులు కృషి చేయాలని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల బీమా పార్టీ కల్పిస్తుందని, ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణ సహాయంగా 50,000 అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుద్దాటి జమీన్, గోదాసి పుండరీష్, సానబోయిన మల్లికార్జునరావు, తాళూరి ప్రసాద్, మద్దింశెట్టి పురుషోత్తం, గోమకోటి వెంకన్న బాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. మరి ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి అలాగే క్రియాశీలక సభ్యత్వం, ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు మరి చేస్తూ ఉన్నారో, మరి ఆ అభ్యర్థులందరినీ కూడా మరి వేళ ఈ పార్టీ ఆఫీసులో ఈ క్రియాశీలక సభ్యత్వాలు జరుగుతున్న తీరుతెన్నుల గురించి తెలుసుకోవటం, అలాగే వారికి దిశ నిర్దేశం చేయడం, సభ్యత్వాలు ఏ రకంగా చేయించాలి, అలాగే వాళ్ళకున్న సమస్యలు ఏంటి, అవన్నీ కూడా పూర్తిగా వారి నుంచి మరి సమాచారం తెలుసుకోవడం, అలాగే వారికి విలువైన సూచనలు ఇచ్చి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని మరి అత్యంత వేగంగా మరి ఈ పూర్తి చేసుకోవడం, అలాగే లోకల్ బాడీస్ పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్షన్లో మరి అభ్యర్థులు ఖచ్చితంగా మరి పోటీ పెట్టేదానికి, అలాగే అన్ని చోట్ల మనం పోటీ చేసిన అన్ని చోట్ల కూడా విజయం సాధించేదానికి కృషి చేయాలని చెప్పేసి అందరికీ కూడా మరి చెప్పడం, దిశానిర్దేశం చెప్పడం, వారి అమూల్యమైన సలహాలు మరి తీసుకోవడం, ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని అందరూ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి మరి ఈ సభాపూర్వకంగా అందరూ కూడా మరి నాకు మరి మాట్లాడడం జరిగింది. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా మరి కొంత అర్థం కాని పరిస్థితి ఇప్పటి వరకు అంటే ఎలక్షన్లు మరి ఒక పక్కన ఎలక్షన్లో దీని మీద ఒత్తిడి ఉందని చెప్పడం మరి మా మరి కార్యకర్తలను కూడా వినపడింది. సరే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మన నాయకులు మన అధ్యక్షులు ఇచ్చిన గడువులోగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి వారందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సభ్యత్వం ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. మా అధ్యక్షులు వారు ఇచ్చిన ఏదైతే మాకు మరి సభ్యత్వ కార్యక్రమానికి మాకు దిశానిర్దేశం చేశారో దాన్ని తూచా తప్పకుండా ఈ పార్టీకి కట్టుబడి నా వంతుగా నేను కృషి చేసి ఈ సభ్యత్వంలో మరి ఆయన ఇచ్చిన దానికన్నా కూడా గొప్పగా వారు పెట్టిన మరి ఏదైతే ఆయన నిబంధనలు పెట్టారో అంతకన్నా ఎక్కువ సంఖ్య మరి ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి మరి ఇచ్చేదానికి మా కార్యకర్తలంతా కూడా సమాయత్తులై మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి మరి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సభలో ప్రజలు తెలుపుకుంటూ అలాగే అధ్యక్షులు వారు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేస్తామని చెప్పేసి మరి ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాలు తీసుకొని మన కుటుంబానికి శ్రీరామ రక్షగా నిలబడాలని చెప్పి
మరి అందరికీ కూడా నమస్కరించుకుంటూ సేవ తీసుకుంటాను. జై జనసేన, జై జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్. జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో టీడీపీ బలపరిచిన గ్రామ పంచాయతీ అభ్యర్థి సభ్యుల పుష్పవతి భర్త ఆత్మహత్య నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, దీనిని జగన్ రెడ్డి మూల్యం చెల్లించక తప్పదన్నారు. అచ్చెన్న అరెస్ట్ అప్రజాస్వామికమని, పట్టాభిపై దారుణంగా దాడి చేశారని అన్నారు. దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ నేతలపై మృతుడు శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించలేదని అన్నారు. ఫిర్యాదు చేసిన శ్రీనివాసరెడ్డిని ఉదయం స్టేషన్కు పిలిపించి సాయంత్రం శవంగా మార్చారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యనని, ఇంకా ఎంతమందిని చంపుతారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు కాకినాడ మేయర్ శంకర పావని, రాజానగరం మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్, వరపుల రాజా, యనమల కృష్ణుడు, మాధుర్, అప్పలరాజు, మారుసెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నిరోచితంగా వైకాపాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఎవరు నామినేషన్ వేసేదానికి సిద్ధంగా లేని సమయంలో ఆయన వచ్చి ఆయన భార్య పుష్పావతి గారిని ఇక్కడ అభ్యర్థిగా పెడతాం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడ్డారని మొదటి రోజైతే ఒత్తు ముందిచ్చి కట్టేసి బెదిరించడానికి ప్రయత్నించారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చారు. ప్రధానంగా చూస్తే సాంబార్ రాజుగారి పైన, వందిపాటి నానిగారి పైన, కృష్ణం రాజుగారి పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఎందుకో సిఐ గారు ఇప్పటివరకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు వాళ్ళని విచారణకు పిలవలేదని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి. కంప్లైంట్ ఏమో వాళ్ళపైన ఇస్తారు, కానీ పట్టుకెళ్ళలేదేమో మా శ్రీనివాసరెడ్డిని పట్టుకెళ్తారు. ఎందుకు సిఐ గారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా 2 గంటలు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని విచారణ తీసుకెళ్లన్న ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఇదే రాజారెడ్డి రాజ్యాంగం అంటా. మనం చూసాం పుష్పావతి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, విరోచితంగా పోరాడుతున్నారు. మన ప్రెస్లో కూడా గట్టిగా నిలదీశారు ఈ ప్రభుత్వాన్ని. వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా చెప్పారు, అయినా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. కరెక్ట్గా సిఐ గారు పొద్దున్న తీసుకెళ్తారు, సాయంత్రానికి శవం దొరుకుతారు. హత్య కావాలని హత్య చేసి వీళ్ళు ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మేము ఈ కుటుంబానికి అండగా నిలబడతాం. న్యాయం జరిగే వరకు దేశం పార్టీ తరఫున పోరాడతాం. ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగదు. మనం చూసాం చీరాల్లో ఒక కుర్రోడు, కిరణ్ అన్న కుర్రోడు, మాస్క్ వేసుకోలేదని అతి దారుణంగా పోలీసులే కొట్టి చంపేశారు. దానిపైన హోంమంత్రి గారు అందరు వెళ్ళి హామీలు ఇచ్చారు. ఇప్పటికీ ఆయనకి ఎలాంటి న్యాయం జరగల. విశాఖపట్నంలో డాక్టర్ గారిని చూసాం, ఆయన కూడా అడిగారు మాకు మాస్కులు ఇవ్వండి అంటే ఆయన ఒక పిట్టిల్లాలో ఏకంగా అనిత రాణి గారు, ఆమె కూడా డాక్టర్ గారు, అనిత రాణి గారు కూడా పోరాడారు. ఇక్కడ అవినీతి జరుగుతుందని పోరాడితే ఆమె పైన కూడా ఏకంగా దాడి చేశారు. అంతేకాకుండా ఆమె బట్టలు మార్చుకునే సమయంలో పైనుంచి అద్దం నుంచి ఫోన్ ద్వారా వీడియోలు తీస్తారు. ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? వాళ్ళకి ఎప్పుడైనా న్యాయం జరిగిందా? అంటే అనిత రాణి గారికి న్యాయం జరగదు, డాక్టర్ సుధాకర్ గారికి న్యాయం జరగదు, కిరణ్ గారికి న్యాయం జరగదు. ఇంకో పక్కన చిత్తూరు జిల్లాలో మద్యం మాఫియా పైన ఒక కుర్రోడు ప్రతాప్ నిలదీస్తే ఈ ప్రభుత్వాన్ని కరెక్ట్గా సాయంత్రానికి ఆయన్ని కూడా చంపేసే పరిస్థితి. ఇద్దరు చూసాం, ఒకడు ఎమ్మెల్యే గారు నిలదీశాడు, సాయంత్రానికి అతను కూడా చనిపోయాడు. ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం? మాట్లాడే హక్కు మాకు లేదా?
ప్రజలకు की లేదా మాట్లాడే స్వేచ్ఛ ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు చంపుతారు తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసు పెట్టి జైల్లో పెడతారు ఇంకో పక్కన ఈ రాజారెడ్డి రాజ్యాంగం వాడి అడ్డగోలుగా ఈ రోజు ప్రజల మీద పడే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు సవరాజకీయాలు ఆపాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు జగ్గంపేట పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హత్య రాజకీయాలకు తూర్పు గోదావరి జిల్లాలో తావు లేదని జరిగిన ఘటనపై బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రభుత్వం పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని జరిగిన ఘటనలో ప్రతిపక్ష ఆరోపణలు పరిగణలోకి తీసుకుని చట్టపరంగా చర్యలకు సహకరిస్తామని అన్నారు మృతుని భార్య ఏ ఆరోపణలు చేయకపోయినా చౌకబారు ప్రకటనలతో సవ రాజకీయాలు సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమాసైలు సుబ్బారావు కొంచే రాజా అత్తులూరి సాయిబాబు తోట విష్ణు భూపాలపట్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం వల్లగొండ గ్రామంలో నారా లోకేష్ గారు అదే విధంగా ఎన్నికల కమిషనర్ గారైనటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పర్యటించడం జరిగింది ఉదంతం అందరికీ తెలిసిందే శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేటువంటిది పార్టీ తరపున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే ఆ ఉదంతంపై జరిగినటువంటి మంచి చెడును బేరీజ్ వేసుకొని ఏదైనా జరగకూడనిది ఏమైనా జరుగుంటే కనుక ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా దర్యాప్తు చేసి అయితే నిజంగా నిందితులు ఉన్నారో వారిపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటాం జరిగిన ఉదంతం సంస్థల్లో ఎన్నికల్లో చిన్న చిన్న పరపచాలు అదేవిధంగా చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు కానీ అచ్చరి చేసేటువంటి సంస్కృతి మాత్రం మన ప్రాంతంలో లేదనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం వారి సతీమణి ఎవరైతే ఉన్నారో వారి చేత మాట్లాడనివ్వకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం వచ్చి ఏదైనా వచ్చినప్పుడు మనం విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలా నిబద్ధత ఉండాలా ఎవరో ఏదో చెప్పే వాళ్ళ పాపం గురించి రాజకీయ లబ్ధి గురించి చెప్పేటువంటి మాటలు నమ్మి ఈవేళ ఎంతో దేదీప్యమానంగా వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ యొక్క శ్రేణుల్ని ఈవేళ రోడ్డుకు వదిలేసినటువంటి దృష్టి తెచ్చుకున్నారు మీరు అందులో పనిచేసి నష్టపోయి ఇప్పుడిప్పుడే వానమాలు నేర్చుకుని అందంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండటం నీకు ఈవేళ ప్రెస్ మీట్లు బాగానే మీట్ అయ్యారు ఎక్కడ తప్పుడు తడకలేదు మాత్రం మాకు దొరకలేదు కాబట్టి నేర్చుకోండి తెలుసుకోండి పోరాడండి ఇది అంబేద్కర్ చెప్పింది ఏమన్నా అంతే కదా అంబేద్కర్ ఏం చెప్పాడు అది రాజ్యాంగం అంటే తెలిసి తెలియని మాట మాట్లాడొద్దు తెలియకపోతే తెలుసుకోండి రా అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి యొక్క పేరును ఉచ్చరించే ముందు ఆయన యొక్క ఆశయాలను కూడా మనం పులుపుచ్చుకొని ఆచరిస్తేనే చెప్పండి మీరు ఎప్పటి నుంచి డైరెక్ట్గా మీరు రియాలిటీని మీరు గమనించండి మనల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు రాజకీయ లబ్ధి కోసమా నిజానిజాలు నిగ్గు తేరకుండా మనం రావచ్చా రాకూడదా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకుని బేరీజ్ వేసుకుని మనం మాట మాట్లాడితే దానికి వాల్యూ పెరుగుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓఎన్జీసీ సంస్థ నుండి వచ్చే పరిహారం రాకుండా చేస్తామని, మత్స్యకార గ్రామాలలో వైకాపా ప్రచారం చేస్తోందని, అర్హులైన మత్స్యకారులందరికీ పరిహారం అందేలా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కూడా మత్స్యకార గ్రామాలలో బెదిరింపులకు దిగడం అత్యంత శోచనీయమని అన్నారు. పట్టాభిపై దాడిని అచ్చెన్నాయుడు అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మరి ఓజెన్సీ బ్యాలెన్స్ నావలకు రావాల్సిన బోట్లకు రావాల్సిన అమౌంట్లు మీరు రానివ్వని చెప్పేసి మరి అగ్ని కులక్షేత్రులందరినీ కూడా బెదిరించడం, ఈవేళ కూడా క్యాండిడేట్లని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి అగ్ని కులక్షేత్రులందరూ కూడా మరి అందరికీ ఒక మనవి, మీ ద్వారా మేము మా ప్రభుత్వం ద్వారా మరి మా టీడీపీ తరఫున మీకు హామీ ఇస్తున్నాం. అగ్ని కులక్షేత్రులందరికీ మీరందరూ కూడా ఎవరికి జడవలసిన పనేమి లేదు. మరి ఇది కలెక్టర్ ద్వారా ఇస్తారు దీన్ని, ఈ అమౌంట్ దీన్ని కూడా పోరాడి మా శాసనసభకి రప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తూ, మీరందరూ కూడా ఈ ఎలక్షన్లో అత్యధిక టీడీపీని గెలిపించుకోవాల్సిందే, స్వేచ్ఛగా ఓటేసి మీరందరికీ కూడా బూతులతో ఎలక్షన్ కమిషన్ ఈరోజు చూశారు. పట్టాభి గారు తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ నిన్న ఏ విధంగా ఒక రౌడీజంగా మన ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తామంటే రౌడీలు పురపాయించి కారు బాధలు కొట్టి ఆయన్ని గాయపరిచి మరి ఒక పక్క చాలా దుర్మార్గమైన యోచనలో మరి వైఎస్ఆర్ ప్రభుత్వం, ఎందుకంటే మనకు భయం ప్రజల్లో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి చేయలేదు, సంక్షేమం కూడా ఇస్తారని మాట పూర్తలేదు. కేవలం మరి ఈ రాష్ట్ర పరిస్థితి ప్రతి విషయంలోనే ఇసుక చూస్తే సామాన్యులు ఎల్లికట్టిన పరిస్థితి లేదు. మరి 2000కి ఇచ్చి ఇసుకనే ఈరోజు 6000 రూపాయలు ఇసుక అంటే చాలా దుర్మార్గం. మరి అదేవిధంగా లెక్కర ఒక పక్క కరెంటు బిల్లు, ఒక పక్క స్టీల్ రేట్లు, అన్ని రకాల రేట్లు కూడా మరి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఎలక్షన్లో మరి తప్పనిసరిగా ఈ వైఎస్ఆర్ పార్టీని ఓడించి అత్యధికంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తాయనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ జరగకూడదని చెప్పి అనేక రకాల కుట్రలతో ఈ ప్రభుత్వం వెళ్తుంది. మరి ఒక పక్క మా నాయకుడు అచ్చెన్నాయుడు గారు చూశారు దుర్మార్గంగా మొన్న ఒక 45 రోజులు ఒకసారి జైల్లో పెట్టారు ఒక రాష్ట్ర మంత్రిగా చేసిన వ్యక్తిని. మరి నిన్న ఏదో ఫోన్ చేశాడని చెప్పి ఫేక్ కాల్తో మరి మళ్ళీ రిమైండ్కి పంపింది. ఎప్పుడూ కూడా ఇటువంటిది లేదు. ప్రభుత్వం పోలీసు కూడా ప్రభుత్వానికి ఒక బొంటర్లా చేస్తున్నారు, ఎందుకంటే ప్రభుత్వం ఏది చెప్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది. ఇప్పుడు కూడా ఈ విధంగా మంత్రుల్ని జైల్లో పెట్టడం తీసుకెళ్ళడం చిన్న చిన్న కేసులకి ఇటువంటి రాజాంతం చేయడం కేవలం కుట్రతో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పెద్ద కుటుంబాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకులు ఎవరున్నారో వారందరినీ రోడ్డు మీద తిరగకుండా చేసి ఈరోజు పంచాయతీలు కానీ మరి ఎంపీటీసీ జెడ్పీటీసీలు కానీ అన్నీ కూడా గెలవాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తే మరి ఎలక్షన్ కమిషన్ కూడా అంతే నీట్గా రాజ్యాంగానికి ఉల్లంఘన చేశారని చెప్పి ఆయన కోర్టుకి వెళ్తే కోర్టు కూడా ఎలక్షన్ జరిపించమన్నా ఈ మంత్రులు కానీ వీళ్ళ పనితీరు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి వాళ్ళ దుర్మార్గంతో మా నియోజకవర్గంలో మరి సతీష్ కుమార్ కూడా మరి చాలా చోట్ల మీటింగ్ పెట్టి నామల డబ్బులు ఇవ్వాలని బెదిరించడం సమంజసం కాదు. ఎట్టి పరిస్థితుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మేము లబ్ధిదారులందరికీ కూడా లబ్ధి ఇప్పించేలా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరూ పోరాడి ఎవరు కూడా చడవలసిన పని లేదు, ఎవరికీ చేస్తాం, ఎవరో భయపడవలసిన అవసరం లేదు. ఓటు రాజ్యాంగబద్ధంగా మనకు ఓటు హక్కు వచ్చింది. ఈ ఓటు ద్వారానే ఈ అరాచకాన్ని చేయడానికి మంచి అవకాశం కాబట్టి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆలోచించి ఈ తెలుగుదేశం పార్టీని మా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 3-ఫేజ్ లైన్ విద్యుత్ తీగ తెగిపడడంతో మంటలు చెలరేగి గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక లైన్మెన్ విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. హలో బుద్ధి గారు, అర్జెంట్గా లైన్మెన్ ఫోన్ చేసి 3-ఫేజ్ ఆపమానండి. అది గమ్మున ఆపమాన ఈ రమేష్ ఎక్కడ రమేష్ గారు మా పొగ మంటలు వచ్చేస్తున్నాయి ఇక్కడ. వైర్లు కాలు కింద తగ్గిపోయింది. లైన్మెన్ ఫోన్ చేసి కట్టేముంది గంట కంగారుగా ఉంటుంది.
అక్కడ వరకు వెళ్ళిపోతా అలాగా కరకుదురు గ్రామ టీడీపీ 8వ వార్డు అభ్యర్థిని దళిత మహిళ కోళ్ళ లక్ష్మి నామినేషన్ వైఎస్ఆర్సీపీ నాయకులు దౌర్జన్యంగా ఉపసంహరణ చేయించి టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని మాజీ ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన దౌర్జన్య పాలన సాగుతుందన్నారు. పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో 8వ వార్డు అభ్యర్థిని కూళ్ళ లక్ష్మి నామినేషన్ దౌర్జన్యంగా ఇళ్ల పట్ట రానివ్వం పెన్షన్ తీసివేస్తామని బెదిరించి ఆమెకు తెలియకుండా వేలిముద్రలు సేకరించి నామినేషన్ ఉపసంహరించడం జరిగిందన్నారు. అది తప్పని ప్రశ్నించిన ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కరకుదురు గ్రామ టీడీపీ నాయకులు బీజేపీ జనసేన నాయకులపై జరగని సంఘటనను సృష్టించి వైఎస్ఆర్ నాయకులు ప్రోద్బలంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులు తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం దారుణమైన చర్య అన్నారు. గొల్లల మామిడాడలో ఏ విధంగా బలవంతపు ఏకగ్రీవాలు చేశారో ప్రజలందరూ చూశారని సత్తా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు. కూళ్ళ లక్ష్మి కుటుంబానికి ఎటువంటి హాని జరిగినా వైఎస్ఆర్ నాయకులదే బాధ్యతని హెచ్చరించారు. కరకుదురు గ్రామ 8వ వార్డు టీడీపీ అభ్యర్థిని కూళ్ళ లక్ష్మి మాట్లాడుతూ ఇళ్ల పట్ట రానివ్వం పెన్షన్ తీసేస్తామని నన్ను అన్ని విధాలుగా బెదిరించి నాకు తెలియకుండా వేలిముద్రలు వేయించి నా నామినేషన్ దౌర్జన్యంగా తొలగించారని అన్నారు. ఈ సమావేశంలో పెదపూడి మండల కరకుదురు గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఎవరో లేకుండా నన్ను ఏది కలిసి తమందరూ తీసుకెళ్ళి అక్కడికి నన్ను అన్యాయం చేసి డ్రాయింగ్ చేసుకుని నేను ముద్ర వేయించి ఏ పేపర్ మీద ఏం చేశారో నాకు తెలియకుండా కొద్ది కూర్చొని పెట్టారు నన్ను ఓపెట్టి ఆయన ఆరే చేసి ఏ ముద్ర వేయించుకున్నా కాన్సి కూడా నాకు ఇవ్వలేదు ఇవ్వకుండా ఆరే పోయింది నేనేమో ఆలోచించాను. రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతుందనడానికి ప్రతి చోట ఒక ఉదాహరణ జరుగుతూ ఉంది. మరి నిన్నటి రోజున అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం కానీ, బొమ్మారెడ్డి పట్టాభి గారి పైన దాడి జరగడం కానీ, అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు నామినేషన్లు వేస్తూ ఉంటూ అడ్డుకోవడం కానీ, నామినేషన్ పత్రాలు చించేయడం కానీ, బావుల్లో పడవేయడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంది. అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేకమైన ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పెట్టడం జరుగుతూ ఉంది. ఈ 20 మాసాల కాలంలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాపైన కలిసి 91 కేసులు పెట్టడం జరిగింది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పాలు చేసినా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు బలంగా నిలబడటం, ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావడం, ధైర్యంతో నామినేషన్లు వేయడంతో తట్టుకోలేని స్థానిక శాసనసభ్యులు చివరికి అక్రమమైన కేసులు కూడా పరాయించడం జరుగుతూ ఉంది. గొల్లవాడ గ్రామంలో నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా అపహాస్యం పాలైందో మనం చూసాం. దానిపైన కంప్లైంట్లు ఇచ్చిన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది? ఇవాళ కరకుదురు గ్రామంలో, పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో కోడ లక్ష్మి అనే ఒక 8వ వార్డుకి పోటీ చేశారు మహిళ, ఎస్సీ మహిళ. ఎస్సీ మహిళ పోటీ చేస్తే ఆవిడ ఏ విధంగా అయినా ఉపసంహరింపు చేయాలి అని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నం చేయడం జరిగింది. ఆవిడకి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, భయపెట్టినా, మభ్య పెట్టినా ఆవిడ నేను వార్డు మెంబర్ పోటీలో ఉంటానని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నువ్వు పోటీ చేసినట్టయితే నీకు ఇంటి పట్టా క్యాన్సిల్ చేస్తాం, ఇంటి పట్టా రానివ్వం, పెన్షన్ క్యాన్సిల్ చేస్తాం, ఆ విధంగా భయపెట్టి ఆవిడ పెద్ద వయసు ఉన్న మహిళ, చదువుకున్న మహిళ, ఆవిడని బలవంతంగా తీసుకువెళ్ళి అక్కడ
వేలుముద్ర నిశాని కాబట్టి వేలుముద్ర వేయించుకుని నామినేషన్ విత్డ్రా చేసే ఫార్మ్ అనే ఆవిడకి అవగాహన లేని పరిస్థితుల్లో విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆవిడ మరలా వాయిస్ రికార్డ్ చేసి నాకు ఇష్టం లేదు నేను నామినేషన్ విత్డ్రా చేసుకోనని చెప్పి పంపిస్తే ఇవాళ అధికారుల్ని ప్రలోభ పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టి అధికారుల చేత 10 మంది లోపలికి వచ్చి దౌర్జన్యంగా ఆవిడ విత్డ్రా చేసుకునే ఫామ్ చింపేశారని కేసు పెట్టడం జరిగింది. అసలు ఒక్కసారి ఎవరైనా పత్రికా మిత్రులు కానీ మిగిలిన ఎవరైనా సరే వెళ్ళి అక్కడ నామినేషన్లు స్వీకరించే ప్రదేశం చూస్తే అక్కడ 2 వ్యక్తులు కూర్చోవడానికి మాత్రమే స్థలం అక్కడ ఉంది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు అని అడుగుతా ఉన్నా. మీకు గెలుస్తామనే నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించడానికి మీకు అభ్యంతరం ఏంటి? అది కోల్పోయి సహనం కోల్పోయి ఇవాళ బెదిరింపులకి భయపెట్టడానికి ప్రలోభాలకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం మరి మీ నీతికి నిజాయితీకి నిదర్శనం అని ఎమ్మెల్యే గారిని నేను సుట్టుగా ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళ గొల్లల మావిడాడు జరిగిన దాంట్లో ఎంత దుర్మార్గంగా ఇవాళ ఏకగ్రహం చేయడానికి ప్రయత్నం చేశారో కూడా ప్రజానీకం అంతా గమనిస్తూ ఉన్నారు. గొల్లల మావిడాడులో తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 10 కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మేము శాంక్షన్ చేయించిన మెయిన్ రోడ్డు నర్సాపురపేట కాట్రావులపల్లి రోడ్డు మేము 17 కోట్లతో అభివృద్ధి చేస్తే మధ్యలో 50 లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేయించి టెండర్ పిలిపించి మీరు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసిన ఆ రోడ్డును కూడా మీరు చేయలేని దుస్థితిలో మీరుండి ఇవాళ అక్కడ ఎన్నికని బలవంతపు కార్యక్రమం చేసిన దుస్థితి ఇవాళ శాసనసభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కరకుదురు గ్రామ ప్రజలకే నా విన్నపాలు. జరిగింది ఏంటంటే నిన్న 8వ వార్డు కోళ్ళ లక్ష్మి అని చెప్పేసి ఒక ఆవిడని 15 నెంబర్ కింద నామినేషన్ వేయించాం. ఆ నామినేషన్ వేసినప్పుడు రిసిప్ట్ ఒకటి ఉంటుంది మా దగ్గర, ఆ రిసిప్ట్ పట్టుకెళ్తేనే విత్డ్రాలు అవ్వాలి. అలా కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకెళ్ళి విత్డ్రాలు చేయించారు. వాళ్ళకి వార్డు ఏదైనా అనుమస్ అవుద్దని, దానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకు జరిగిందని చెప్పి నేను పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అడిగితే మా వాళ్ళంతా వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చేశారంటే ఆర్ఓ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద మాకు ఏ ప్రత్యేకమైనటువంటి కసి కక్ష ఏమీ లేవు, పోలీసు వాళ్ళ మీద మాకు ఏమీ లేదు, అక్కడ ఏసీసీ ఫుటేజ్ లేదు, ఉన్నవాళ్ళని లేని వాళ్ళని అంటే వీళ్ళు రాకుండా ఉంటే ఎలక్షన్ మేము ఈజీగా చేసుకోవచ్చనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. దాని మీద ఏంటంటే ఇది నేను నన్ను పోలీస్ స్టేషన్లో వేశారు, నాతో పాటు 10 మందిని వేశారు. ఎంతమందిని వేసినా దీనికి సమాధానం మీరు ఓటుతో చెప్తారని నేను మాట్లాడుతూ ఉన్నాను. కాకినాడ దుమ్ములపేటలో ప్రభుత్వ స్థల పట్టాలు పొందిన మత్స్యకారులకు ఎన్టీఆర్ కాలనీగా పక్కా గృహాలు నిర్మించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ముఖ్యమంత్రి జగన్కు మెమరాండం పంపారు. దుమ్ములపేట స్థల పట్టాదారులు కాకినాడ జవహర్ వీధిలోని పౌర సంఘ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 అడుగుల లోతు గోతుల్లో ఉన్న అప్పటి దుమ్ములపేట స్థలాలను 1983లో ఎన్టీఆర్ నుండి పొందామని, తమ తాతలు తల్లిదండ్రులు వీటిని పూడ్చి మెరక చేయడానికి 15 ఏళ్లు పట్టిందన్నారు. తమను వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తే కోర్టులను ఆశ్రయించి 360 పట్టాలు తెచ్చుకున్నామని, తమ భూమిని ఆర్టీసీకి బదలాయిస్తామని కౌన్సిల్ అనుచిత తీర్మానం ప్రవేశపెట్టారు పట్ల తీవ్ర ఆవేదన చెందారు. కౌన్సిల్ తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలతో అఖిలపక్షం నిర్వహించి మత్స్యకారుల అజెండాతో ముఖ్యమంత్రిని నేరుగా కలిసే విధంగా పౌర సంక్షేమ సంఘం ఎన్టీఆర్ నగర్ స్థల పట్టాదారులకు అండగా ఉంటుందన్నారు. సమావేశంలో చిత్తపల్లి అజయ్ కుమార్, హెచ్ఎస్ రామకృష్ణ, కొమ్మూరు శ్రీనివాసరావు. కాకినాడ నగరంలో 1983 ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా దుమ్ములపేటలో ఉన్నటువంటి ఆ ఇక్కడ మత్స్యకారులకి స్థల పట్టాలు ఇచ్చారు. ఆ స్థల పట్టాలు ఇచ్చినటువంటి సందర్భంలో అవన్నీ కూడా 15 అడుగుల లోతులో ఉన్నటువంటి పొరలు. ఈ భూములు మీరేం చేసుకుంటారని చెప్పి మత్స్యకారులు అడిగితే, మేము పుట్టినటువంటి ప్రాంతంలో మా బిడ్డలు కట్టుకుంటారు, మాకు పట్టాలు ఇస్తే చాలు అని చెప్పి ఎన్టీ రామారావు గారిని అడిగితే సంతోషంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో తొలిసారిగా కాకినాడకు వచ్చినటువంటి వేళలో ఆ పట్టాలు జిల్లా కలెక్టర్ ద్వారా ఇచ్చినటువంటి భూములవి. తదుపరి కాలంలో వాటిని
ఎత్తు చేసుకోవడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఆ తదుపరి కాలంలో మేము అక్కడ గృహకల్పన కడతాం కాబట్టి మేము వెనక్కి తీసుకుంటామంటే వారందరూ కూడా ప్రభుత్వం మీద ఉద్యమం చేయడం ద్వారాగా ప్రభుత్వం వాళ్ళ పట్టాలు వాళ్ళకే ఇచ్చేసింది. అటువంటి భూముల్ని గత 2020లో కౌన్సిల్లో తీర్మానం పెట్టి కాకినాడ ఎమ్మెల్యే గారు ఆర్టీసీకి మేము ఇస్తామని చెప్పి ఆ యొక్క తీర్మానం చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విధానం. ఎందుచేతంటే గత ప్రభుత్వం అక్కడ 300 మందికి పైగా కుటుంబాలకి పూర్వంలో ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్థలపట్టాలు ఇచ్చిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం స్థలపట్టాలు ఇచ్చింది. ఈ గృహ నిర్మాణం చేసే లోపుగా ఈరోపుగా రాష్ట్రానికి ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. అక్కడ శిలాఫలకం ఉంది, ఆవిష్కరణ ఉంది, ప్రభుత్వం అధికారికంగా గెజెట్ పూర్వకంగా చేసినటువంటి ప్రక్రియ. ఇటువంటి విషయంలో కౌన్సిల్ మరి దొడ్డిదారిని జోక్యం చేసినట్టుగా ఈ రకమైనటువంటి కార్యాచరణ చేయడం అనేటువంటిది మంచి విధానం కాదు. దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి ప్రక్రియ ఒక వంతు అయితే కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఈ విషయమే చేస్తున్న డిమాండ్ ఏంటంటే కాకినాడ నగరంలో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటిని స్థలపట్టాలుగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ కార్యాచరణ చేసిందో దానిని రాష్ట్ర గవర్నర్ గారు గుర్తించి అక్కడ వారికి మాత్రమే గృహాలు నిర్మించేటువంటి అవకాశం కలుగు చేయాలని ఎన్టీఆర్ నగర్గా ఆనాటి ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తికి ఆదర్శంగా కాకినాడ నగరంలో అక్కడ ఎన్టీఆర్ నగర్ ఆవిర్భవించాలని ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని కూడా ఆ ముఖద్వారంలో ప్రతిష్ట చేసి నగరానికి తలమానికంగా తీర్చిదిద్దాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ విషయం మీద అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మత్స్యకారులు కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధుల్ని కలవడం జరిగింది. వారి విషయాల మీద ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలను పంపించడం జరిగింది. ఈ కాకినాడకి వచ్చేటువంటి ప్రతి మంత్రిని కూడా ఈ విషయం మీద కలిసి ఈ కార్యాచరణ కార్యక్రమం సాధ్యం అయ్యేంత వరకు కూడా వారికి అండగా నిలబడుతుందని తదుపరి రోజుల్లో అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలతోటి అఖిల పక్షం నిర్వహణ చేసి వారికి అండగా నిలుస్తామని మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటన. టీడీపీ బలపరిచిన గ్రామ పంచాయతీ అభ్యర్థి సభ్యుల పుష్పవతి భర్త ఆత్మహత్య, ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపణ. జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు శవరాజకీయాలు ఆపాలి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రతిపక్ష ఆరోపణలు పరిగణలోనికి తీసుకుని చట్టపరంగా చర్యలకు సహకరిస్తామన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. కాకినాడ దుమ్ములపేటలో ప్రభుత్వ స్థల పట్టాలు పొందిన మత్స్యకారులకు పక్క గృహాలు నిర్మించాలి. కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ కు మెమరాండం పంపిన ప్రతినిధులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.